హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఎస్ఓపి గురించి చెప్తాను. అసలు ఈ ఎస్ఓపి అంటే ఏంది, ఇది ఎందుకు, అసలు ఈ ఎస్ఓపి ఎట్లుంటది మొత్తం ఈ వీడియోలో చెప్తా. ఎస్ఓపి అంటే ఒక ఎస్ఐ లాంటిది, దాంట్లో మనం మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం యూనివర్సిటీ లకు అప్లికేషన్లు పెట్టినాక మన రివ్యూ కమిటీ వాళ్ళు దాన్ని చదివి నిన్ను యాజ్ అ పర్సన్ ఎవాల్యుయేట్ చేస్తారు అన్నట్టు. ఎస్ఓపి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ద అప్లికేషన్ ప్రాసెస్. నేనైతే ఎల్ఓఆర్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తా. యూనివర్సిటీ వాళ్ళు మన అప్లికేషన్ ని ఒకటేసారి రివ్యూ చేస్తారు. ఆ ఒక్క ఛాన్స్ లా మనని మనము మాక్సిమం మంచిగా ప్రజెంట్ చేసుకోవాలి. ఆ ఎస్ఓపి వాళ్ళు చదివినాక వీడు మన కాలేజీలు ఉంటే తోపు ఉంటుందరా భయ్ అని చెప్పేసి వాళ్ళకి అనిపించాలి. సో ఎస్ఓపి ది బేసిక్ ఫార్మాట్ ఎట్లుంటది అంటే, అసలు నీ కథ ఏంది, నీకు ఈ ఫీల్డ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఎందుకుంది, నువ్వు ఈ కోర్స్ ఎందుకు తీసుకుంటున్నావు, అది నీకు ఎట్లా హెల్ప్ అవుతుంది, నువ్వు ఈ స్టేజ్ కి రానికి నువ్వు పడ్డ కష్టాలేంది, ఈ టైప్ ఉంటది అన్నట్టు. నేను కొన్ని ఎస్ఓపి టెంప్లెట్స్ ని కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడండి ఎస్ఓపి ఎట్లా రాయాలి అని చెప్పేసి మీకు కొంచెం ఐడియా వస్తుంది. మనం ఎస్ఓపి రాయాలంటే ఫస్ట్ మన కథ మనకు తెలియాలి. సో మీ దగ్గర ఉన్న అచీవ్మెంట్స్, సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్ అండ్ ఇంకేమైనా ఉంటే అవన్నీ బయటికి తీయాలి. అకాడమిక్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏవైనా మీ ప్రొఫైల్ ని బూస్ట్ చేస్తాయి అని అనుకుంటే అవన్నీ కన్సిడర్ చేయండి. అన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి మరీ నాన్ సింక్ పెట్టకండి. అంటే స్కూల్లో సెవెంత్ క్లాస్ అప్పుడు స్టేజ్ మీద నేను డాన్స్ చేసిన అని చెప్తే ఇప్పుడు ఏం యూజ్ కాదు కదా. సో ఈ ఎస్ఓపి అనేది నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నీ ప్రొఫైల్ కి సెట్ అయ్యేటట్టు ఉండాలి. నీ రెజ్యూమే మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఆల్రెడీ రెజ్యూమే యూస్ అయి ఉంటారు కాబట్టి మొత్తం దింపేస్తే వాళ్ళకి చదివేటప్పుడు ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. మనం రెజ్యూమేలో మెన్షన్ చేయని మెన్షన్ చేసేటట్టు ట్రై చేయండి. అంటే మన రెజ్యూమే డీటెయిల్స్ మనం ఆల్రెడ మెన్షన్ చేస్తాం గానీ మెయిన్ కంటెక్స్ట్ వేరే ఉండేటట్టు ట్రై చేయండి. ఈ ఎస్ఓపి అనేది మీ ప్రొఫైల్ ని కాంప్లిమెంట్ చేసేటట్టు ఉండాలి. సో ఇట్లా మనం ఒక ఎస్ఓపి తయారు చేసుకుని అన్ని యూనివర్సిటీలకు ఇదే పంపుతా అంటే అట్లా కాదు. ఈ యూనివర్సిటీ వెబ్సైట్ వాళ్ళకి కావాల్సిన ఎస్ఓపి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొంతమంది వాళ్ళు ఎస్ఓపి లా ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మెన్షన్ చేస్తారు, కొంతమంది ఎస్ఓపి లా ఏమేమి రాయొద్దో కూడా చెప్తారు. కొన్ని యూనివర్సిటీ వాళ్ళేమో వర్డ్ లిమిట్, పేజ్ లిమిట్ లాంటివి పెడతారు. కొన్నిసార్లు ఈ స్పెసిఫిక్ ఫాంట్ వాడాలి, ఈ స్పెసిఫిక్ ఫార్మాట్లు ఉండాలి అని అంటారు. అందుకే ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ లో రిక్వైర్మెంట్స్ చూడండి. సో ఇట్లా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎస్ఓపి రాయాలి. నేను నా ఎస్ఓపి లో ఏం రాసినో కొంచెం కంటెక్స్ట్ చెప్తా. నేను కంప్యూటర్ సైన్స్ కి డేటా సైన్స్ కి అప్లై చేసిన, నా ఎస్ఓపి మొత్తం ఒక ఫ్లో లో ఉండేటట్టు ట్రై చేసిన, మొత్తం స్మూత్ గా కనెక్షన్ల లాగా ఉండేటట్టు ట్రై చేసిన. ఫస్ట్ లా నాకు టెక్నాలజీ మీద ఇంకా కంప్యూటర్ల మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన. ఈ ఇంట్రెస్ట్ వల్ల నేను బ్యాచిలర్స్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకున్నాను రాసిన. నెక్స్ట్ ఈ పీరియడ్ లో నేను చేసిన అన్ని ఇంటర్న్షిప్లు అండ్ రీసెర్చ్ పేపర్ పబ్లికేషన్ల గురించి మాట్లాడినా. ఇది కొంచెం టెక్నికల్ ఉంటది. ఇది ఎట్లా చెప్పినా అంటే, ఒక కంపెనీలో నేను ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్ యాప్ డెవలప్ చేసిన. తర్వాత మా లెక్చరర్ సజెస్ట్ చేస్తే నేను ఐఐటీలో ఒక మెషిన్ లెర్నింగ్ వర్క్ షాప్ అటెండ్ అయినా. సో మెషిన్ లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నెక్స్ట్ నా సెకండ్ ఇంటర్న్షిప్ మెషిన్ లెర్నింగ్ మీద ఉండేటట్టు చూసుకున్నా. ఈ కంపెనీ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ నడిపిస్తుండే. వాళ్ళ వెబ్సైట్ మెషిన్ లెర్నింగ్ ని యూజ్ చేసుకుని యూజర్స్ కి రికమెండేషన్ చూపిస్తుండే. నెక్స్ట్ గా నా రీసెర్చ్ పేపర్ పబ్లికేషన్ కోసము ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మెషిన్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ ని యూజ్ చేసి ఉండే. నెక్స్ట్ గా జాబ్ వచ్చింది. ఆడ మళ్ళా బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద వర్క్ చేస్తున్నా అని చెప్పిన. ఇట్లా మొత్తం కొంచెం స్మూత్ కనెక్షన్ ఉండేటట్టు పెట్టిన. నెక్స్ట్ గా నాన్ టెక్నికల్ లోనేమో నా ఖాళీ టైంలో ఇవి సర్టిఫికేషన్ నేను అచీవ్ చేసిన అని చెప్పిన. తర్వాత ఐటీ ఫీల్డ్ లో నా ఇంట్రెస్ట్ పెరిగింది, మాస్టర్స్ చేస్తే నాకు మస్తు యూజ్ అవుతుంది అని అన్న. లాస్ట్ కి మీ కాలేజ్ తోప్ అని చెప్పి మా సీనియర్ చెప్పిండు. సో ఐ హోప్ యూ కన్సిడర్ అని చెప్పేసి కంక్లూడ్ చేసిన. సో ఇట్లా ఒక 1.5 to 2 pages దాకా నా ఎస్ఓపి రాసినుండే విత్ డిఫాల్ట్ మార్జిన్ అండ్ డిఫాల్ట్ టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్. మన ఎస్ఓపి రాయడానికి మనకు మస్తు టైం పడుతుంది. ఇట్లా మస్తు టైం ఎందుకంటున్నా అంటే, మన ఎస్ఓపిని మనం పర్ఫెక్ట్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. ఇక్కడ మనం గ్రామర్ చెక్ చేసుకోవాలి, పారాగ్రాఫ్స్ ఫ్లో ఎట్లుందో చెక్ చేసుకోవాలి, సెంటెన్స్ ఫ్లో ఎట్లుందో చెక్ చేసుకోవాలి అండ్ వర్డ్ రిడెండెన్సీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూడడానికి మనకు మస్తు టైం పడుతుంది. నాకైతే నా ఎస్ఓపి డ్రాఫ్ట్ చేయనికి 4 రోజులు టైం పట్టింది. ఫస్ట్ మీరు ఒక డ్రాఫ్ట్ తయారు చేసి మీరు సాటిస్ఫై అయ్యేదాకా మెల్లగా దాన్ని డెవలప్ చేసుకుంటా పోండి. తర్వాత మన అందరికి తెలిసిందే గ్రామర్లీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ కి పోయి మీ ఎస్ఓపి ఆడ అప్లోడ్ చేయండి. ఆడ మీ గ్రామర్ చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేయండి. నెక్స్ట్ మీరు సాటిస్ఫై అయినాక పక్కా ప్రూఫ్ రీడింగ్ చెప్పాలి. అప్పుడప్పుడు మన మిస్టేక్స్ మనకు కనిపించాయి. సో వేరే వాళ్ళు ఒకసారి చూస్తే మన మిస్టేక్స్ దొరకచ్చు. నెక్స్ట్ మీరు వేరేటోళ్ళ ఎస్ఓపిల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఓకే, బట్ అస్సలు కాపీ చేయకండి. తర్వాత మన అందరికి తెలిసిందే ప్లేజరిజం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు మీ ఎస్ఓపిని అప్లోడ్ చేస్తే మీరు కాపీ కొట్టిర్రా ఓన్ గా రాసిర్రా తెలిసిపోతుంది. సో మీ ఎస్ఓపి కొంచెం యునిక్ ఉండేటట్టు ట్రై చేయండి. మనం రాసే ఎస్ఓపి అయితే కేసీపీడి ఉండాలి. మన మీద అయితే మన ఎస్ఓపిలా ఇది చెప్పుకోవాలి అట్లా అని చెప్పి ఏం ఫేక్ రాయొద్దు.
చేయొద్దు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడండి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లాగానే పర్సనల్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటది. ఈ ఎస్ఓపి ఇంకా పిఎస్ రెండు డిఫరెంట్. ఆ పర్సనల్ స్టేట్మెంట్ లో కూడా ముచ్చట ఇంతే ఉంటది, బట్ ప్రజెంట్ చేసే విధానం అండ్ టోన్ కొంచెం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మన ఎస్ఓపికి అండ్ పర్సనల్ స్టేట్మెంట్ కి తేడా లేదో చెప్తా. అది అప్లోడ్ చేసినాక ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, అవసరం పడితే చూడండి. అండ్ యా, అంతే మరి, బై.